బిగ్ బాస్ హౌస్లో హగ్గులు హిస్లు అదంతా కామనే అని ఆడియన్స్ అనుకోవచ్చు. నిజమే, చాలా సీజన్లు చాలాసార్లు ఈ వాగోదాలు చూశారు ఆడియన్స్. కానీ బిగ్ బాస్ సీజన్ 8లో మాత్రం ఇది అంతకు మించి అనేలా ఉంది. ఎందుకంటే బిగ్ బాస్ 8 మొదలై 10 రోజులు అయ్యిందో లేదో కిస్లు హగ్గులు అంటూ కంటెస్టెంట్లు తెగ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మొన్న విగ్ తీసి ఎమోషన్స్ను గుండెల్లో నుంచి బయటికి తీసి మరీ ఏడ్చి ఏడిపించి అందరినీ కన్నీటి సముద్రంలో ముంచేసిన మణికంఠ ఇప్పుడు రెమో అవతారం ఎత్తాడు. నామినేషన్స్ అయిపోయిన తర్వాత మణికంఠ వెనక నుంచి వచ్చి యష్మిని గట్టిగానే హగ్ చేసుకున్నాడు. మెడపైన చేతులు వేసి ఇది నామినేషన్ అంతే ఇంకేం ఆలోచించుకో అంటూ అన్నాడు. ఇక్కడ యష్మి కాస్త అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ సరే వదిలే అబ్బా మణి ప్లీజ్ వదిలే అంటూ చెప్పింది. దీనికి ఏదో సీరియస్గా చెప్తుంది చూడు అంటూ వదిలేసి మళ్ళీ పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ వెనకాల హగ్ చేసుకున్నాడు. తర్వాత బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ నాకు అవ్వట్లేదు మణికంఠని ఆపు నాకు కోపం వస్తుంది చాలా అంటూ యష్మి కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత సోనియా పృథ్వీ ఆదిత్యలు ఉండగా మరో ఘోరం కూడా జరిగింది. సోనియా ఏదో చెప్తుంటే ఏదో చెప్పిందో పాడిందో క్లారిటీ లేదు కానీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి సోనియా బొగ్గు మీద గట్టిగా ఒక కిస్ ఇచ్చాడు మణికంఠ. ఒకటి ఒక్కొక్కరు ఎందుకురా నన్ను ఇలా అటాచ్ చేస్తున్నారు అంటూ సైలెంట్గా సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడు మణికంఠ. ఈ అమూల్యమైన సన్నివేశాన్ని బిగ్ బాస్ ఎపిసోడ్లో చూపించలేదు కానీ లైవ్లో వచ్చిన ఈ సీన్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక తర్వాత ప్రేరణతో ఏదో మాట్లాడుతుండగా సడన్గా ఏమైందో తెలియదు కానీ నువ్వు భలే మాట్లాడుతున్నావురా అంటూ ప్రేరణను గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఇంతకుముందు నయనికను కూడా ఒకసారి హగ్ చేసుకున్నాడు. ఇది కూడా బిగ్ బాస్ ఎపిసోడ్లో లేపేశారు. అయితే ఇవన్నీ వేరే ఎవరైనా చూస్తే ఆడియన్స్కి పెద్దగా అనిపించకపోవచ్చు కానీ మొన్నటి వరకు మనుషులంటేనే నాకు దూరం నేను కలవలేను అని చెప్పిన మణికంఠ ఇంత ఓవర్గా కలవడం మాత్రం పెద్ద షాకే. మొత్తానికి మణికంఠ రామ్గా ఉన్న మణికంఠ రెమోగా మారాడు అంటూ నెటిజన్లు కామెంట్లు పడుతున్నారు.